హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అని అంటే, ఏ రోజు నుంచి ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు జూలై 1 నుంచి తరగతులు. సో లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం, లెట్స్ చికెన్ వీడియోలోకి వెళ్ళిపోతాం. దానికన్నా ముందు ఈ వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని జూనియర్ కాలేజీల్లో 2022-23 విద్యా సంవత్సరం అడ్మిషన్ల షెడ్యూల్ను ఇంటర్మీడియట్ బోర్డు శనివారం ప్రకటించింది. జూన్ 20 నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం దరఖాస్తుల విక్రయం ప్రారంభించాలని పేర్కొంది. జూలై 1 నుంచి తరగతులు చేపట్టాలని సూచించింది. ఇంటర్మీడియట్ మొదటి దశ అడ్మిషన్ల షెడ్యూల్ దరఖాస్తుల విక్రయం జూన్ 20 నుంచి, దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూలై 20, అడ్మిషన్ల ప్రారంభం జూన్ 27, అడ్మిషన్లు పూర్తయ్యేది జూలై 20, ఫస్ట్ ఇయర్ తరగతుల ప్రారంభం జూలై 1 నుంచి. సో ఫ్రెండ్స్, ఇదండి లేటెస్ట్ అప్డేట్. అయితే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరేందుకు సోమవారం నుంచి కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరి బాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 20 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 27 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు. జూలై 1 సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్స్ 10వ తరగతి ఇంటర్మీడియట్ మార్కులు మెమో ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలని ఆదేశించారు. ఎస్ఎస్సీ ఒరిజినల్ సర్టిఫికెట్లు వచ్చిన తర్వాత అడ్మిషన్లు ధృవీకరించాలని తెలిపారు. అడ్మిషన్లో రిజర్వేషన్లు పాటించాలని, 33.33% సీట్లు బాలికలకు కేటాయించాలన్నారు. సెక్షన్కు 88 మంది విద్యార్థులు ఉండాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అప్లికేషన్స్, అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయినాయి ప్రతి కాలేజ్లో కూడా. సో లాస్ట్ ఇయర్ లాగైతే ఆన్లైన్ అయితే లేదు, ఆఫ్లైనే. లాస్ట్ టైం అయితే చాలామంది ఇబ్బంది పడ్డారు ఆన్లైన్ పెట్టడం వల్ల, వాళ్ళకి నచ్చిన గ్రూప్ అయితే రాలేదు చాలామందికి. సో ఇప్పుడైతే ఆఫ్లైన్ కాబట్టి అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మీకు నచ్చిన గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. కాలేజ్కి వెళ్ళి మీకు వచ్చిన మార్క్స్ని బట్టి మీకు నచ్చిన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా మరింత మందికి షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. స్టే హోమ్, స్టే సేఫ్.